మన సంస్కృతి సంప్రదాయాలను విదేశీయులు పాటిస్తున్నారు మన మరిచిపోతున్న వేదాలను వారు వల్ల వేస్తున్నారు సంస్కృత భాషల్లో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు కొన్ని దేశాల్లో మన వీరులు చేసిన యుద్ధాలను పిల్లలతో చదివిస్తున్నారు మరికొన్ని దేశాలు మన యుద్ధ వీరుల గాథలను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు చేసిన దాఖలాలు ఉన్నాయి మనం తక్కువగా నిర్లక్ష్యంతో చూసే ఆయుర్వేదం యోగా వంటి వాటిని అన్నింటినీ కూడా వారు ఓన్ చేసుకుంటున్నారు ఇంకొంతకాలం ఆగితే ఈ యోగా ఇవన్నీ కూడా మావే అని చెప్పుకునే దుస్థితికి కూడా మనం రావచ్చు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఒక స్లోగన్ నడుస్తోంది వాటిలో ఒకటి ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కిన వారిని బోనులో భగవద్గీత మీద ప్రమాణం చేయించే బదులు ఆ భగవద్గీతని చిన్నతనం నుంచే పిల్లలకు పాఠశాలల్లో బోధిస్తే మంచిది కదా అని తాజాగా హిందూ ధర్మంలో ఒక గొప్ప పుస్తకమైనటువంటి రామ్ చరిత్ మానసు గురించి చర్చ నడుస్తుంది మానవుడిగా పుట్టి తన నడవడికతో మాటలతో పనులతో దేవుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి గురించి పాఠ్యాంశంగా బోధించనున్నటువంటి వార్త అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా విభాగం రామ్ చరిత ప్రాక్టికల్ దర్శన్ అనే సిలబస్ను సిద్ధం చేసింది ఇందులో వంద మార్కుల పరీక్ష ఉంటుంది అయితే ఇది కంపల్సరీ కాదు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వారు మాత్రమే ఈ సబ్జెక్ట్ను ఎంచుకోవాలనే వెసులుబాటు కల్పించింది ఇది చాలా మంచి విషయమే ఈ సబ్జెక్టును హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించడానికి సర్వం సిద్ధం చేసింది అక్కడి సర్కార్ ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ జీవిత విలువలు వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలను విద్యార్థులకు బోధించడానికి ఈ సబ్జెక్టులు పాఠ్యాంశాలుగా చేర్చబడ్డాయని చెప్పారు ఇది ఏ మతానికి చెందింది కాదని ఉర్దూ గజల్ని కూడా ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టామని చెప్పారు అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం తమ చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూస్తోందని విమర్శించారు బీజేపీ నేతలు చేస్తున్న చౌకబారు ప్రయత్నాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఇక ఇది మీరు రాజకీయాల కోసం చేస్తున్నారా లేక అవకాశాల కోసం చేస్తున్నారా మాకు అనవసరం రాముడు మన పూర్వీకుడు అత్యుత్తమ గుణ సంపన్నుడు అతడి గురించి జరిగిన వక్రీకరణలు ఇప్పటి వరకు చూస్తూ చస్తున్నాం ఇక్కడైనా అతడి సచ్చరిత్రలు తరతరాలకు తలకెక్కేలా తెలియజెప్పాలి లేదంటే మన ఉనికి ప్రశ్నార్థకమై విషపు సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఊరేగవలసి వస్తుంది అన్నది సత్యం కనుక రామాయణ మహాభారత భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో గల ప్రేరణదాయక కథలను తెలపాలి తెలిపి తీరాలనేది చరిత్రకారుల మాటే అయితే ఇందులో ఆయా సబ్జెక్ట్స్ను బలవంతంగా రుద్దడం కాకుండా ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వాలి ఇక విపక్షాలు ఇటువంటి విషయాల పట్ల మతవాదాన్ని తీసుకువచ్చి అనవసర రచక్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదనేది తెలుసుకోవాలి